ప్రధాని మోదీ భూటాన్ టూర్ ముగిసింది. 2 రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు ప్రధాని. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య విద్యుత్ కొనుగోలు సహా 10 ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా భారత్ భూటాన్ మధ్య బంధం మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు మోదీ. ఇరు దేశాలు ఆదర్శప్రాయమైన భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారిగా భూటాన్ వెళ్లారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రాజధాని థింపులో పలు కార్యక్రమాలతో బిజీగా గడిపారు. ప్రఖ్యాత రాయల్ యూనివర్సిటీ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. భారత్ భూటాన్ల మధ్య సంబంధాలు ఎంత అధునాతనమో అంత ప్రాచీనమని తెలిపారు. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఇరు దేశాల మధ్య విడదీయరాని బంధం ఉందని పేర్కొన్నారు. తాను రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకానికి బుద్ధుడి బోధనలే స్ఫూర్తి అన్నారు. సృజనాత్మకతే ఆయుధంగా, అవరోధాల్ని అవకాశాలుగా మార్చుకుని ముందుకు సాగాలని యువతకు దిశానిర్దేశం చేశారు మోదీ. ఎలాంటి పరిమితులు లేకుండా లక్ష్య సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. భూటాన్కు చెందిన చిన్న శాటిలైట్లను రూపొందించడానికి ఈ దేశ యువ సైంటిస్టులు భారత్ రావడం సంతోషంగా ఉందన్నారు. భూటాన్ చేపట్టే ప్రతి పనిలో భారతీయులు అండగా ఉంటారన్నారు. డిజిటల్, అంతరిక్ష రంగం నుంచి విద్యారంగం వరకు అన్నింట్లో సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. భారత్లో అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉందని, ఆయుష్మాన్ భారత్ పథకంతో 50 కోట్ల మంది భారతీయులకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే డేటా అందిస్తున్నామని, దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్ల మంది జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఇండియా హ్యాజ్ అమంగ్ ద చీపెస్ట్ డేటా కనెక్టివిటీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ డైరెక్ట్లీ అండ్ ఇన్డైరెక్ట్లీ ఎంపవరింగ్ మిలియన్స్. ఇండియా ఇస్ ఆల్సో హోమ్ టు అమంగ్ ద బిగ్గెస్ట్ స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఫ్రమ్ యూ ఆల్ దట్ భూటాన్స్ ఫ్యూచర్ లీడర్స్, ఇన్నోవేటర్స్, బిజినెస్ పర్సన్స్, స్పోర్ట్స్ పర్సన్స్, ఆర్టిస్ట్ అండ్ సైంటిస్ట్ విల్ ఎమర్జ్. ఎ ఫ్యూ డేస్ బ్యాక్ మై గుడ్ ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ షేరింగ్ రాట్ ఎ ఫేస్బుక్ పోస్ట్ దట్ టచ్ మై హార్ట్. ఇన్ దట్ పోస్ట్ హీ మెన్షన్ అబౌట్ ఎగ్జామ్ వారియర్స్. కెన్ ఐ టెల్ యూ సంథింగ్? మచ్ ఆఫ్ వాట్ ఐ రాట్ ఇన్ ఎగ్జామ్ వారియర్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ by the teachings of Lord Buddha, particularly the importance of positivity, overcoming fear, and living in oneness, be it with present moment or with Mother Nature, that you will contribute to finding solutions to the problems of our world. Yes, we have challenges, but for every challenge we have young minds to find innovative solutions to overcome them. It is even a matter of great happiness that young Bhutanese scientists will travel to India to work on designing and launching Bhutan's own small satellite. అనంతరం మోదీ థింపులోని ఆ దేశ దివంగత నేత డ్రగ్ గ్యాల్పో స్మారకం వద్ద నివాళులర్పించారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం 10 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రధానులు మోదీ, లోటే థేర్సింగ్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సెమ్టోకాలో మాంగ్డేచు జలవిద్యుత్ కేంద్రాన్ని, సౌత్ ఏషియా శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ను, రూపే కార్డ్ను ఇరు దేశాల ప్రధానులు ఆవిష్కరించారు. ఇండో భూటాన్ హైడ్రోపవర్ కార్పొరేషన్ను ఆవిష్కరించి 5 దశాబ్దాలు పూర్తయినందుకు గుర్తింపుగా స్టాంపులను విడుదల చేశారు. రెండోసారి ప్రధాని పీఠం అధిరోహించిన తర్వాత మోదీ చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. మొదటి దఫా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తొలిసారిగా మోదీ భూటాన్లోనే పర్యటించారు. ఈ టూర్లో భాగంగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్చుక్తోనూ భేటీ అయిన మోదీ
రెండు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు.